ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఉన్నటువంటి ప్రదేశం ఇచ్చేటువంటి ఫలితాలు, ఇటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలతో సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి డైనింగ్ టేబుల్ వచ్చేసి దాదాపుగా అంటే దాదాపుగా మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో దక్షిణ భాగంలో రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది డిగ్రీల్లో వేరియేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దక్షిణ నైరుతిలో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో వచ్చినటువంటి డైనింగ్ దక్షిణము మరియు దక్షిణ నైరుతి కలయికలో ఇక్కడ డైనింగ్ టేబుల్ రావడం జరిగింది. ఇంకొద్దిగా మీరు ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో వచ్చినటువంటి డైనింగ్ ఖచ్చితమైనటువంటి దక్షిణము అదేవిధంగా దక్షిణ ఆగ్నేయంలో రావడం జరిగింది. తర్వాత విదిక్కుల్లో ఉన్నటువంటి ప్లాన్కి సంబంధించి కిచెన్ దగ్గర బెడ్రూమ్స్ దగ్గరలో ఏర్పాటు చేసుకున్నటువంటి డైనింగ్ వచ్చేసి దక్షిణము అదేవిధంగా దక్షిణ ఆగ్నేయంలో రావడం జరిగింది. అదేవిధంగా కిచెన్లోనే కొన్ని సందర్భాల్లో మనం డైనింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటుంటాం. అటువంటి సందర్భంలో మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో ఉంటుంది ఆ డైనింగ్ కూడా, అది కూడా దక్షిణంలో రావడం జరిగింది కొన్ని సందర్భాలు. ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్ డిగ్రీస్ ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత హాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి డైనింగ్ కొన్ని సందర్భాల్లో బెడ్రూమ్కి దగ్గరగా కావచ్చు లేదంటే కన్వీనియన్స్కి ఉన్న సిచ్యువేషన్ బట్టి డైనింగ్ మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటాం హాల్లోనే. ఇక్కడ ఆ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో దక్షిణము దక్షిణ నైరుతి నైరుతిలో వచ్చినటువంటి డైనింగ్ ఓవరాల్గా ఈ డైనింగ్ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈశాన్యం, ఈశాన్యంలో ఉన్నటువంటి డైనింగ్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూర్చున్నప్పుడు చాలా మంచి డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, చాలా మంచి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. తూర్పు ఈశాన్యం, ఈ తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి డైనింగ్ వల్ల కుటుంబం మొత్తం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భోజనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత తూర్పులో ఉన్నటువంటి డైనింగ్, ఈ తూర్పులో ఏర్పాటు చేసుకున్నటువంటి డైనింగ్ వల్ల ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల కంటే కూడాను బయట రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు ఇటువంటి వాళ్ళందరితో చాలా మంచి రిలేషన్షిప్ బాండింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైనింగ్ టేబుల్ మనం ఒక్కడమే యూజ్ చేయము, ఎవరైనా మన ఇంటికి అతిథులుగా వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళతో పాటు మనం కూర్చొని ఈ ప్రదేశంలో తూర్పులో భోజనం చేయడం వల్ల చాలా మంచి రిలేషన్షిప్ బాండింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం, ఈ తూర్పు ఆగ్నేయంలో భోజనం చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్యలో కావచ్చు, బయట వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ కలిసి భోజనం చేసినటువంటి సందర్భాల్లో కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ జరగడానికి, తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. తర్వాత ఆరోగ్యపరంగా కూడా మధుమేహం రావడానికి, బీపీలు, షుగర్లు ఇటువంటివి రావడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి. ఆగ్నేయంలో వచ్చేటువంటి డైనింగ్ వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా షుగర్ రావడానికి ఎక్కువ చాలా పాసిబిలిటీస్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఒక విషయం ఏంటి అని అంటే ఆగ్నేయంలో ఉన్నటువంటి డైనింగ్ వల్ల బయట వ్యక్తులు ఎవరైనా మన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించినప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తారు, కానీ మన ఇంట్లో ఏదో ఒకటి వాళ్ళు ఆశించి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మన సొంతగా ఇవ్వచ్చు, మన సొంతగా ఇవ్వకపోయినా వాళ్ళే తీసుకొని కూడా వెళ్ళడం అనేది జరగచ్చు, చెప్పలేము, సందర్భాన్ని బట్టి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయంలో ఉండేటువంటి డైనింగ్స్ వల్ల ఆర్గ్యుమెంట్స్ జరగడము, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడము, బయట వ్యక్తులు మన ఇంట్లో ఏదో ఒకటి ఆశించి లేదంటే మన నుంచి ఏదో ఒకటి ఆశించి రావడం అనేది జరగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. తర్వాత దక్షిణ ఆగ్నేయం, ఈ దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి డైనింగ్ చాలా మంచిది. ఎవరైనా ఒక నలుగురు ఏదైనా పని చేయలేకపోతున్నాము, కాన్ఫిడెన్స్ లేదు అని అనుకోండి, డైనింగ్ దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని తినడం ద్వారా వాళ్ళకి ఆ పనికి సంబంధించి, చేయాల్సినటువంటి పనికి సంబంధించి కాన్ఫిడెన్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. చాలా మంచి ప్రదేశం, పవర్ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రదేశం. తర్వాత దక్షిణం, ఈ దక్షిణంలో ఉండేటువంటి డైనింగ్ టేబుల్కి ఒక మంచి లక్షణం ఉంది. ఎవరైతే దక్షిణంలో డైనింగ్ టేబుల్ ఉంటుందో వాళ్ళు
ఫుడ్కు సంబంధించి ప్రత్యేకమైన ప్రిఫరెన్స్ ఉండదు. ఇంట్లో ఫుడ్ మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. బయట ఫుడ్ని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఏ ఫుడ్ చేసినా కూడా వాళ్ళు దాదాపుగా తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటుంటారు. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, ఏది చేసినా కూడా వాళ్ళు తినడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత దక్షిణ నైరుతి, దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా గ్యాస్ట్రిక్స్ సంబంధించి, అల్సర్స్కి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కేస్ స్టడీ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా రోజుల క్రితం హైదరాబాద్లో మనం ఒక అపాయింట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లవాడికి సంబంధించి కొత్తగా బేబీ రావడం జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆ బేబీకి సంబంధించి ఫుడ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అవన్నీ కూడా ఒక గూట్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అవి దక్షిణ నైరుతిలో ఉండడం జరిగింది. అయితే నేను అడిగాను, ఈ మెడిసిన్ ఎంతకాలం నుంచి ఇక్కడ పెడుతున్నారు అని. అంటే మేము ఇక్కడికి వచ్చి ఒక 20 డేసే అవుతుందండి, మొన్న దాకా మా అమ్మగారి ఇంట్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఆవిడ చెప్పడం జరిగింది, ఇంటి యజమానురాలు. అయితే వచ్చిన దగ్గర నుంచి పిల్లవాడికి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా మీరు నోట్ చేశారా, నోటీస్ చేశారా? అరుగుదల ప్రాబ్లం కావచ్చు, డైలీ వామిటింగ్స్ ప్రాబ్లం కావచ్చు, ఏమైనా నోటీస్ చేశారా? అంటే వాళ్ళు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా డైలీ అదే ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. డైలీ హాస్పిటల్కి వెళ్తూ ఉండడం అనేది జరిగింది. కాబట్టి దక్షిణ నైరుతితో ఉండేటువంటి ఫుడ్ కావచ్చు, డైనింగ్ టేబుల్ కావచ్చు, ఫుడ్ స్టోరేజ్ కావచ్చు, ఏదైనా సరే మనకి నెగిటివ్ అవ్వడానికి, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళకి అనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకైతే వాళ్ళు ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఏదైనా ఇష్యూస్ బారిన పడడానికి అవకాశం కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. తర్వాత నైరుతి, నైరుతిలో ఉండేటువంటి డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇంట్లో దాదాపు మనం ఎవరో నైరుతిలో ఏర్పాటు చేయము. కానీ నైరుతిలో డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ హాల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి నైరుతిలో ఏర్పాటు చేసినటువంటి ఫ్యామిలీ హాల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు, మంచి లాభాలు కూడా వాళ్ళు పొందుతారు. కస్టమర్స్ రిపీటెడ్గా వాళ్ళ హోటల్కి వెళ్ళడం లేదంటే రెస్టారెంట్కి వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. పశ్చిమ నైరుతి, ఇక్కడ కూడా మనకి డైనింగ్ మంచి ప్లేసే, కానీ ఇంట్లో మనకి పాసిబిలిటీ ఉండదు. ఈ ఏరియా అంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అక్యుమిలేట్ చేస్తుంది కాబట్టి బిజినెస్ పర్పస్గా తీసుకున్నప్పుడు డైనింగ్ హాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత పడమర, పడమరలో ఉండేటువంటి డైనింగ్ ఎవరికైతే ఉంటుందో ఇంటిలో దాదాపుగా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి వృత్తికి సంబంధించి, పనికి సంబంధించి సరైనటువంటి టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి మనీ ఏదైతే ఉంటుందో, ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పశ్చిమ వాయువు, ఈ పశ్చిమ వాయువులో ఉండేటువంటి డైనింగ్ టేబుల్ వల్ల ఎవరైనా కుటుంబ సభ్యులు నలుగురు కూర్చున్నారనుకోండి, పాత విషయాలు తవ్వుకొని గొడవ పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ చాలా కామన్. కాబట్టి పశ్చిమ వాయువు డైనింగ్ టేబుల్ అంత మంచిది కాదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. తర్వాత నార్త్ వెస్ట్, ఈ నార్త్ వెస్ట్ వాయువ్యం, ఈ వాయువ్యంలో డైనింగ్ టేబుల్ ఇంట్లో వ్యక్తుల కంటే కూడా ఫ్రెండ్స్, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, బయట వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని మనం వాయువ్యంలో భోజనం చేయడం ద్వారా చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుంది వాళ్ళకి మనకి మధ్యలో. ఒక మాటలో మీకు చెప్పాలంటే, ఏదైనా మీకు తెలిసినటువంటి ఒక హోటల్ కానీ దాబా కానీ ఏదైనా ఉందనుకోండి, ఫ్రెండ్స్ ఎవరైనా ఒక 4-5 రెగ్యులర్గా అదే హోటల్కి వెళ్తూ ఉన్నారు, ఎప్పుడు పెద్దగా గొడవలు ఏం పడతలేదు, చాలా మంచిగా వాళ్ళ ట్రావెలింగ్ అనేది ఉండింది. అటువంటి వాళ్ళు ఎక్కువగా కూడా ఆ దాబాకు సంబంధించి కావచ్చు, రెస్టారెంట్కి సంబంధించి కావచ్చు, నార్త్ వెస్ట్లో వాళ్ళు కూర్చొని భోజనం కావచ్చు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్కి సంబంధించి చాలా మంచి ప్రదేశము, వాళ్ళతో మనం భోజనం చేయాలంటే చాలా మంచి ప్రదేశం వాయువ్యం. ఇంట్లో వ్యక్తులకు కూడా సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు, కానీ ఫ్రెండ్స్తో బయట వ్యక్తులతో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ఉత్తర వాయువ్యం, ఈ ఉత్తర వాయువ్యంలో డైనింగ్ మనకు అంత మంచి పాసిబిలిటీస్ ఉండడం జరగదు. దాదాపుగా ఇక్కడ వచ్చేటువంటి పశ్చిమ వాయువు, పడమర, ఇక్కడ వచ్చేటువంటి డైనింగ్స్, ఉత్తర వాయువులో వచ్చేటువంటి డైనింగ్స్, వాయువ్యంలో హాల్ వచ్చినప్పుడు, వాయువ్యంలో కిచెన్ వచ్చినప్పుడు కిచెన్కి దగ్గరలో ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రదేశాల్లో డైనింగ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఉత్తరం, ఉత్తరంలో కూడా మనకి చాలా మంచి ప్రదేశం, డైనింగ్ చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తర ఈశాన్యం కూడా హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రదేశం, డైనింగ్ ప్లేస్ చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా డైనింగ్కి సంబంధించి మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.